పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేట గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, పచ్చదనం పెంచితేనే ప్రకృతికి రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రకృతిని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ, ప్రసూన, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రాణాన్ని ఇందాకలే చెప్పారు, వృక్షో రక్షిత రక్షిత. నిజంగా వృక్షాలను కాపాడితే మానవ మనుగడని కాపాడిన వాళ్ళమే అవుతాం. మన నెక్స్ట్ తరాలకి, రాబోయే తరాలకి ఈ యొక్క ప్రకృతిని ఎలాగే నిలిపించగలుగుతామన్న ఆలోచన. ఇక విషయానికి వస్తే, ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలిపి ఇక కిందనున్న పిల్లలకి, నా భావి పౌరులకి, తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అందరికీ ఈరోజు వన మహోత్సవం ఇది. ఈ అందరికీ ఈ రీయూజ్ రీసైకిల్లో పేరైతే మాత్రం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. రీయూజ్, రీథింక్, రీసైకిల్ కానీ అమలు పరచడంలో అందరం కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాం. ఇంప్లిమెంట్ చేయడంలో అందరం కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాం. టీచర్స్కి ఒకటే మాట చెప్తున్నా, రాబోయే తరాలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళు మన దేశానికి రేపటి పౌరులు కాబట్టి వీళ్ళలో బిహేవియర్ చేంజ్ వస్తే వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా అదే బిహేవియర్తో ఫాలో అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎవరికి చెప్పినా అంత తొందరగా అడాప్ట్ అవ్వలేరు, ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు. కానీ పిల్లలకు మాత్రం మార్చగలిగితే, వాళ్ళని అంబాసిడర్స్గా తయారు చేయగలిగితే, వాళ్ళు రాబోయే తరాలని ఒక క్రమశిక్షణలో ఉంచుతారన్న ఆలోచన అయితే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టీచర్సే కాదు, తల్లిదండ్రులపైన, నాయకులపైన ప్రతి ఒక్కరిది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి గుర్తు చేస్తున్నా.